పట్టువదలకుండా ముందుకు సాగే వ్యక్తిత్వం ఒకరిది. అవసరాన్ని బట్టి వ్యూహం మార్చుకుంటూ వెళ్లే స్వభావం మరొకరిది. అంతర్గత పోరును పక్కన పెట్టి ఎన్నికల్లో తనను గెలిపించాలనే అభ్యర్థన ఒకరిదైతే, మాటపై నిలబడిన వారితో పనిచేసేది లేదని మరొకరు వెర్షన్. ఇంతకీ ఎవరా నేతలు? తెలంగాణ రాజకీయాల్లోని ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన ఆ నియోజకవర్గం ఎక్కడ? హ్యావ్ ఎ లుక్. నాగర్ కర్నూల్ అధికార బీఆర్ఎస్లోను ప్రతిపక్ష కాంగ్రెస్లోను అల్లకల్లోలం సృష్టిస్తున్న నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుల్ల దామోదర్ రెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ శ్రేణులతో చర్చిస్తున్న ఆయన ప్రస్తుతం ఆ పార్టీ సీనియర్ లీడర్ మల్లు రవితో సమావేశం కావడంతో హస్తం తీర్థం పుచ్చుకోవడం పక్కా అని తేల్చేస్తున్నారు. వాస్తవానికి గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుల్ల దామోదర్ రెడ్డి అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరారు. అప్పట్లో తన కుమారుడు రాజేష్ రెడ్డికి ఎమ్మెల్సీ రెన్యూవల్ చేస్తామంటూ పార్టీ అధిష్టానం హామీ కూడా ఇచ్చింది. ఇటు 2018 ఎన్నికల్లో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మర్రి జనార్దన్ రెడ్డి విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. భారీ మెజారిటీ సాధించారు. అయితే తన విజయానికి క్రెడిట్ను పూర్తిగా తన ఖాతాలో వేసుకున్నారు జనార్దన్ రెడ్డి. అప్పటి నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతూ వచ్చింది. అంతేకాదు, దామోదర్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ రాకుండా జనార్దన్ రెడ్డి అడ్డుపడుతున్నారనే ఆరోపణలతో వార్ మరింత ముదిరింది. తండ్రి కుమారుడికి మరోసారి ఎమ్మెల్సీ పదవులు రాకుండా పార్టీ పెద్దల దగ్గర ఎమ్మెల్యే లాబీయింగ్ పనిచేసిందని ఆరోపణలున్నాయి. దీంతో ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత దూరం పెరిగింది. ఒకానొక సమయంలో ఏకంగా మంత్రి ముందే ఇద్దరు నాయకులు సవాళ్లు విసురుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుపడుతున్న ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిని ఈసారి ఖచ్చితంగా ఓడిస్తానని ఛాలెంజ్ సైతం చేశారు కూచుకుల్ల. ఈ పరిణామాల నేపథ్యంలో కూచుకుల్ల అధికార పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఆ పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహించారు. తనేడు రాజేష్ రెడ్డితో సహా తాను కూడా హస్తం తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే మల్లు రవితో సమావేశమయ్యారు. పొంగలిటి శ్రీనివాసురెడ్డి, జూపల్లి కృష్ణారావు వెంట కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూచుకుల్ల రాజేష్ రెడ్డి రంగం సిద్ధం చేసుకోగా, అదే సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తాను కూడా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు దామోదర్ రెడ్డి. ఏదేమైనా దామోదర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి మధ్య వైరం బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చినట్లయింది. మరి కాంగ్రెస్లోకి వెళ్లనున్న దామోదర్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి సీటుకు ఎసరు పెడతారనే ప్రచారం సాగుతోంది.